నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బీఆర్ఎస్ ఖాళీ గిన్నెలు మిగిల్చి వెళ్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన లోగో దరఖాస్తు ఆవిష్కరణలో బీఆర్ఎస్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. కేటీఆర్ దోచుకున్న 100,000 కోట్ల నుంచి 1,00,000 రూపాయలు పేద మహిళకు వెళ్లడం సంతోషకరమన్నారు. అధికారం లేక బీఆర్ఎస్ నేతలు పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్ రావు ఆరాటం తప్ప మరేం కనిపించలేదని, ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా వారికి మద్దతు పలకలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా, 100,000 రూపాయలు ఇస్తున్నా అని కేటీఆర్ గారు ఎక్కడో టీవీలో పేపర్లో ఎక్కడో నాకు భలే సంతోషం అనిపించింది. నీ 100,000 కోట్ల 100,000 రూపాయలు అన్న నీ మోడల్ వచ్చి పేదలకు పంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ప్రజావాణి ఏంది, అక్కడికి వచ్చిన వాళ్ళ సమస్య పరిష్కరించడానికి, ఆ సమస్యను మేము పరిష్కరించినట్టే కదా. ఆమె అక్కడికి రావడం వల్ల, ఆ సమస్య తెలవడం వల్ల 100,000 కోట్లు అక్రమంగా సంపాదించుకున్న దాంట్లో 100,000 రూపాయలు అయితే ఒక మహిళకు పంచివ్వగలిగినాం కదా. కాబట్టి మా ప్రజావాణి కార్యక్రమం విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. గతంలో ఘడీల ముందు, ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈ రోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరును మీరు చూసారు కదా, బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా. శాసనసభలో జరిగిన చర్చలు అన్ని తీసుకోరు, వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు, మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. ఆస్తి రక్త ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిందని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో, గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టి కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే, 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే. ఆ రోజు ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి, ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటి అన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చి రాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలు ఈ సచివాలయానికి కట్టినుంటే ఇది ఉపయోగపడుతుంది. 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు, నేను పాత పని లేదు, అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారే 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టాను సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దామనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు వరంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తుకళ్ళు అంటారు కదా, మందుకళ్ళు తాగినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విత్డ్రాయల్ సిమ్టమ్స్తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు, కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము, ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు అసెంబ్లీలో నీకే ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటూ ఖాళీ చేసిపోయిండ్ర నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా, ఇక దాన్ని అంతా సరిదిద్దాలి. సంసారం పథకం ఖాతాలో పడ్డది ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు, చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు
తోకదగిన పళ్ళు లేక వాళ్ళ దుక్కులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాలో పైసలు వేసుకుంటూనే పోయినరు. వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము, చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతికపరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం.